తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల కేంద్రంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా తొలి ఫలితం వెల్లడైంది. హైదరాబాద్ చంద్రనారాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో వెల్లడైన తొలి ఫలితం ఇదే కావడం గమనార్హం. ఇకపోతే మొత్తం 119 అసెంబ్లీ సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో అధికార తెరాస 89 స్థానాల్లో, కాంగ్రెస్ 15, బీజేపీ 4, ఎంఎం 5, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈ 4 చోట్ల బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రతి అసెంబ్లీ పరిధిలో ఒక ఈవీఎం బ్యాలెట్ యూనియన్ని ఎంచుకొని దాని వీవీప్యాట్ బ్యాగ్స్లోనే ఓట్లను కూడా లెక్కించి సరిచూస్తారు. అభ్యర్థులు లేదా వారి తరపున ఏజెంట్లు ప్రత్యేకంగా ఫిర్యాదు చేస్తే ఇతర ఈవీఎం బ్యాలెట్లకు సంబంధించిన వీవీప్యాట్ రసీదులను లెక్కిస్తారు. ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తవగానే అభ్యర్థి లేదా ఏజెంట్ సంతకాలు తీసుకుంటారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.